హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అర్ధ లీటర్ పాలకి అర్ధ లీటర్ నెయ్యి ఎలా తయారు చేయాలో, అలాగే లీటర్ పాలకు కూడా లీటర్ నెయ్యి తయారు చేసే విధానం చూద్దామండి. నేను ఇక్కడ రోజు అర్ధ లీటర్ పాలు వేయించుకుంటానండి. అందులో నుంచి ఈ మీగడ అనేది ఇలాగా అది ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలండి. ఈరోజు ఉదయాన్న వేయించుకున్న పాలు అయితే సాయంకాలం వరకు ఫ్రిడ్జ్లోనే ఉంచాలి, అప్పుడు మీగడ కడుతుంది పైన. ఆ మీగడను ఇలాగా ఒక బాక్స్లో పెట్టేసుకోవాలి. లేదంటే అర్ధ లీటర్ పాలు కాచి మనం పెరుగు చేసుకున్నా కూడా పెరుగు పైన మీగడను తీసి ఇలా ఒక బాక్స్లో పెట్టేసుకోవాలి. నేను ఇంత ముందే తీసి పెట్టుకున్నాను, ఈ బాక్స్లో పెట్టుకునేది ముందుది, ఇది ఇప్పుడు తీసాను. ఇదంతా ఏం చేయాలంటే మనం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేసుకోవాలి. ఇలాగా తీసుకున్న మీగడని మిక్సీలో వేసుకున్న తర్వాత ఇది కొద్దిగా నీళ్లు వేసి ఇందులో ఒక హాఫ్ చిన్న గ్లాసు ఒక హాఫ్ గ్లాస్ నీళ్లు వేసి మిక్సీ పెట్టుకోవాలండి. ఎందుకంటే అది గట్టిగా ఉంటుంది మీగడ. ఆ మీగడ కొద్దిగా వాటర్ వేయడం వల్ల మనకు లూజ్ అవుతుంది. ఇలా 2-3 సార్లు మిక్సీ పెట్టుకుంటే ఈ విధంగా పైన వాటర్ లాగా వస్తుంది మిక్సీకి. అప్పుడు మనకు అది వెన్న రెడీ అయిపోయినట్లు చూడండి, ఇలాగ పూసలు పూసలు వెన్న వచ్చేస్తుంది చూడండి. ఈ విధంగా చక్కగా ఎంత బాగుందో చూడండి. ఇలాగ వచ్చిన వెన్నని ముద్దలు చేసుకోండి, వెన్న ముద్దలు అంటారు కదండి. అలాగా ముద్దలు చేసుకొని ఒక కళాయి తీసుకొని ఆ కళాయిలో వేసుకోండి. కళాయిలో వేసుకుంటే కొద్ది కొద్దిగా వాటర్ వస్తుందండి. ఆ వాటర్ కూడా లాస్ట్లో ఆ వాటర్ లేకోకుండా కళాయిలో నీట్గా వంచేసుకొని తర్వాత మనము ఎలా కాంచాలో చూద్దాం. ఇలాగ మనం ఇంట్లో తయారు చేసుకునే నెయ్యి అయితే చాలా బాగుంటుంది కదండి, అందుకే నేను ఇలాగ తయారు చేసుకుంటాను మా ఇంట్లో. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంటుందండి. మనం కొనే నెయ్యి కంటే కూడా ఇది బాగుంటుంది. అందులో ఇది దీపానికి అట్లా కూడా వాడుకోవచ్చు మనము. ఇలాగ చేసుకున్నాక ఈ మజ్జిగని మనకు పుల్లగా లేకోకుండా బాగా టేస్ట్ ఉంటే తాగొచ్చండి, లేదంటే ఆ మజ్జిగను పడేసి వేసుకోవచ్చు. ఇప్పుడు వెన్నలో ఈ వాటర్ ఈ మజ్జిగలాగా లోపల వచ్చింది చూడండి, ఆ వాటర్ పడేసుకోవాలి. ఎందుకంటే పటపట అనేసి చిటుకులు ఆయిల్ మీద పడే అవకాశం ఉంటుంది. అలా లేకోకుండా ఆ వాటర్ పడేసుకొని స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకోవాలండి ఫ్యాను. ఈ విధంగా పెట్టుకున్న వెన్ననండి మనము, అది చిటుకులు ముఖం పైన పడుకోకుండా దీనిపైన ఒక ప్లేట్ అయినా ఉంచుకోవచ్చు. ఈ విధంగా కాంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో కాంచుకుంటే నెయ్యి కదండి, స్మెల్ బాగా వస్తుంది, కల్తీ లేకోకుండా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిదండి. అలాగే ఇప్పుడు ఒక అర్ధ లీటర్ పాలు తీసుకున్నానంటే అండి, ఒక 10-15 రోజులకి అర్ధ లీటర్ నెయ్యి తయారవుతుంది. అలాగే లీటర్ పాలు అనుకోండి, ఒకవేళ లీటర్ పాలకైతే ఈజీగా ఒక లీటర్ నెయ్యిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. ఇలాగా తయారు చేసుకున్న నెయ్యిని పాయసంలో వేసేసుకుంటే అండి చాలా చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. ఈ నెయ్యితో ఏ వంట అయినా చేయండి, ఆ టేస్టే వేరుగా ఉంటుంది. అదే మనం కొన్న నెయ్యి అనుకోండి, మనకు అంత అనిపించదు. కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో పాలు వేయించుకునే వాళ్ళు ఉంటే ఈ విధంగా మీగడ తీసేసి శుభ్రంగా మూత పెట్టే ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఈ బుడగలు ఆగుతాయండి, చిటాపట అనేది కొంచెం ఆగిన తర్వాత ఒక తమలపాకు తీసుకొని అందులో వేసి మూత పెట్టాలండి. ఎందుకంటే మూత తీస్తామంటే అది పటపట మనం ముఖం పైన పడే అవకాశం ఉంది, అలా లేకోకుండా మూత పెట్టేసుకోవాలి. ఇలా చిటుకులు అణిగిపోయాయి కదండి, చిటుకులు అణిగిపోయిన వెంటనే ఆఫ్ చేసేసుకోవాలి, లేదంటే ఇది మాడిపోతుంది, నల్లగా అయిపోతుంది నెయ్యి. అలా కాకుండా ఉండాలంటే మనము చిటుకులు ఆగిపోయిన వెంటనే తమలపాకు వేసి మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి మనకు రెడీ అయిపోయింది.
ఇలాగా తమలపాకు వేసి కాంచుకున్న నెయ్యి అయితే అండి మనకు స్మెల్ బాగా వస్తుందండి, చాలా బాగుంటుంది. అలాగే ఒకవేళ తమలపాకు లేని వాళ్ళైతే కరివేపాకు అయినా వేసి కాంచుకోండి. మనకి ఎన్ని రోజులున్నా ఇది బయటే పెట్టినా కూడా మనకు మామూలుగా చెడిపోయినట్టు స్మెల్ రాదు. ఇలాగా అయ్యాక ఇది ఒక స్టీల్ గిన్నె తీసుకోండి, ఆ స్టీల్ గిన్నెలోకి వడగొట్టుకోండి, ఇలాగా వడపోసుకునేసేయండి. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు రెడీ అయిపోయిందండి, నెయ్యి రెడీ అయిపోయింది మనకు. ఇలాగ ఇంట్లో రెడీ చేసుకోండి. ఇది ముందు నేను తయారు చేసి పెట్టుకున్న నెయ్యి అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.